Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. This is Chiranjeevi Mark Fitting. Balaya blood ko balaya rakatam. Chiranjeevi Pavan Kalyan type kadu. Naga Babu type antakana kadu. Coolga fitting పెడతాడు తన పెద్దరికాన్ని అంగీకరించకుండా ధిక్కరించి అడ్డు తగులుతున్న బాలకృష్ణకు ఓ వింత ఫిట్టింగ్ ప్లాన్ చేశాడు. విషయం ఏంటంటే ఈ మధ్య వివాదం తెలుసు కదా, చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పెత్తనం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. కరోనా చారిటీ పెట్టాడు, సినిమా పెద్దలను పిలిచి భేటీలు వేశాడు, కేసీఆర్ ద్వారా షూటింగ్లకు పర్మిషన్ల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ బాలయ్యను పిలవలేదు. దానిపై బాలయ్య రుసరుసలాడడం, దానికి నాగబాబు పోవాయ్ అందరిలా నువ్వు ఓ హీరోవు, నువ్వు పెద్ద తోపువేమీ కాదు అన్నట్లుగా నోరు పారేసుకోవడం చకచకా జరిగిపోయాయి. చిరంజీవి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 9వ తేదీన జగన్తో అపాయింట్మెంట్ తీసుకున్నాడు. తను జగన్తో కూడా బాగానే ఉంటున్నాడు. అమరావతి తరలింపును స్వాగతించాడు. సో జగన్ అడిగిన వెంటనే సరే వచ్చేయండి బ్రదర్ అన్నాడు. ఇక ఇప్పుడు తన చుట్టూ ఉన్న తన నిర్మాతలు తన బ్యాచ్ను కాస్త వదిలించుకుని సినిమా పెద్దలతో పాటు బాలయ్యను కూడా రమ్మంటాడు. అలా పిలువబడే వాళ్ళ జాబితాలో బాలయ్య పేరు ఉందా లేదా ఇంకా సస్పెన్సే. కానీ ప్రస్తుత వివాదం నేపథ్యంలో రమ్మనే పిలుస్తాడు. అప్పుడు బాలయ్య ఏం చేయాలి? మందలో అక్కడికే వెళ్ళి జగన్ ఎదుట ఓ అనామక హీరోగా కూర్చోవాలా? ఇది ఇష్యూ. తెలంగాణలో వేరు, కేసీఆర్తో అంత తీవ్రమైన రాజకీయ శత్రుత్వం లేదు బాలయ్యకు. పైగా కేసీఆర్కు తనంటే పుత్రవాత్సల్యం అని చెబుతూ వ్యక్తిగత సంబంధానికే ప్రాధాన్యం ఇస్తాడు. కానీ ఏపీలో వేరు, జగన్ తన పార్టీకి ప్రబల ప్రత్యర్థి, తాను చంద్రబాబు వియంకుడు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యే. తెల్లారులేస్తే రెండు పార్టీల నడుమ డిష్యూన్ డిష్యూన్ సాగుతోంది. పైగా బాలయ్య ఎప్పుడూ తన బ్లడ్కు తన బ్రీడ్కు విధేయుడు తప్ప ఇంకెవరికి కాదు. అసలు జగన్ను సీఎంగా అంగీకరించలేకపోతున్నది ఆ క్యాంపు ఇప్పటికీ. మరి చిరంజీవి పిలిస్తే ఆ భేటీకి వెళ్తాడా? వెళితే ముందే చెప్పుకున్నాం కదా, మందలో ఒకడవుతాడు, 10-20 మంది సినిమా పర్సనాలిటీల్లో ఒకడవుతాడు. వెళ్ళకపోతే చిరంజీవికి ఛాన్స్ దొరికినట్లే. ఎంత రచ్చ చేశాడు, మరి పిలిస్తే ఎందుకు రావడం లేదు? సినిమా ఇండస్ట్రీ బాగోగుల గురించి సీఎం దగ్గరికి వెళుతూ పిలిస్తే రావడం లేదు చూసారా. తనకు సీనియారిటీ లేదు అని ఆడిపోసుకోవచ్చు. సో బాలయ్యకు ఇప్పుడు ఇది ఫిట్టింగ్ అన్నమాట. ఇదే కాదు, మరో రెండు విషయాలు డిస్కషన్లోకి వస్తున్నాయి. 10న బాలయ్య బర్త్డే. సారు గారు 60లోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నాడట. మరీ ఎక్కువ మందిని పిలిస్తే లాక్డౌన్ ఆంక్షలు అంగీకరించవు. కానీ కొంతమందిని రమ్మంటాడట. మరి చిరంజీవిని రమ్మంటాడా? పిలిస్తే చిరంజీవి వెళతాడా? మరొకటి ఏంటంటే ఈ సినిమా లొల్లి కేసీఆర్ దాకా వెళ్ళింది. తలసానితో భేటీలు వేసి భూములు పంచుకుంటున్నారా అనే సీరియస్ కామెంట్ బాలయ్య నుంచి వెలువడింది. అసలేం జరుగుతోంది? సో బాలయ్యను రమ్మని కేసీఆర్ ఆరా తీయబోతున్నాడు. బాలయ్యతో తనకు పెద్దగా పొలిటికల్ పొరపచ్చాలు వైరాలు లేవు. తను అభిమానించే తనకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ కొడుకు తను. మరి బాలయ్య ఏం చెప్పనున్నాడు? అందుకని చిరంజీవి వర్సెస్ బాలయ్య పంచాయతీ ఎప్పట్లో తెగేలా లేదు. ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. చూస్తూనే ఉండండి.